బాప్తిస్మము అంటే మరణము సమాధి పునరుద్ధానము. ఇది డాక్టర్నల్ పాయింట్. ఇది సిద్ధాంతపరమైనటువంటి పదం. ఇది తప్పు చేయకూడదు. బాప్తిస్మములో తప్పు జరగకూడదు. తప్పు బాప్తిస్మాలు ఇవ్వకూడదు. సమాజంలో ఈరోజు పెళ్ళిళ్ళు పెట్టుకుంటారు. పెళ్ళిళ్ళు పెట్టుకొని పెళ్ళి బాప్తిస్మాలు ఇచ్చేస్తుంటారు, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ. కనుక పెళ్ళి బాప్తిస్మాలు తీసుకోకూడదు. ఆ బాప్తిస్మం చెల్లదు. అసలు బాప్తిస్మం అంటే ఎంత గొప్పది అంటే, నికోదేము అనే పరిసయుడు పగలు యేసుప్రభువును కలిస్తే లోకం ఏమనుకుంటుందో అని రాత్రి వచ్చి కలుస్తాడు యేసుని. వచ్చి కలిసి యేసుప్రభువును ప్రశ్న అడుగుతాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం. జాగ్రత్తగా పిల్లలందరూ, ప్రపంచవ్యాప్తంగా పిల్లలందరూ పరీక్షల్లో తప్పులు రాశారు కనుక నేను చెప్పవలసిన పరిస్థితి ఏర్పడింది. పరీక్షల్లో తప్పులు రాశారు పిల్లలు. ప్రిన్సిపాల్స్ వినండి, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ వినండి, డిప్యూటీ డైరెక్టర్స్ వినండి. మాకు తెలుసు అని అనుకోకండి. రైట్ మీరు ఎన్నిసార్లైనా వినాలి. ఈ 3వ అధ్యాయంలో యోహాను సువార్త 3వ వచనం నుంచి చదువునైనా. ఈ నికోదేము అనే పరిసయుడు రాత్రి వచ్చి ప్రశ్న అడిగితే యేసుప్రభు చెప్తున్నాడు, క్రొత్త జన్మ అయ్యా, బాప్తిస్మం అంటే క్రొత్త జన్మ. క్రొత్త జన్మకి పెళ్ళికి సంబంధం ఉందండి? పెళ్ళి అయితే బాప్తిస్మం ఇచ్చేస్తావా? ఎంత తప్పు చేస్తుంది ప్రపంచం. నంబర్ 1 గుర్తుంచుకోవాలి మీరు, మొదటి తప్పు క్రొత్త జన్మ. ఇది తల్లి గర్భంలో నుండి నువ్వు పుట్టడం మొదటి జన్మ. తల్లి గర్భంలో నుంచి పుట్టడం మొదటి జన్మ. నీళ్లలోకి వెళ్ళి బాప్తిస్మం తీసుకోవడం 2వ జన్మ. ఏసు చెప్తున్న మాట అది, బైబిల్లో అది, నేను చెప్పేది కాదు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడు. నీతో నిశ్చయముగా చెప్తున్నాను నికోదేము. అసలు దేవుని రాజ్యం అంటే పరలోక రాజ్యం 1. భూమి మీద దేవుని రాజ్యం అంటే మనం. భూమి మీద మనం క్రీస్తు రాజ్యంలో, దాన్నే క్రీస్తు సంఘము అన్నారు. రాజ్యం అన్నా సంఘం అన్నా ఒక్కటే. క్రీస్తు రాజ్యంలో అన్నా క్రీస్తు సంఘములో అన్నా ఒక్కటే. భూమి మీద ఈ రాజ్యంలో చేరటానికి నువ్వు బాప్తిస్మం పొందకపోతే చచ్చిపోయాక పరలోకానికి వెళ్ళనే వెళ్ళవు. చాలా
చాలా ఈజీగా తీసుకుంటారు కదండి బాప్తిసం అంటే. అసలు భయం లేదండి జనాలకి. అలా చేసేసింది సైతాను. సైతాను అలా చేసేసింది. ఈవేళ ఒక న్యూస్ చూశానండి, ఒక తల్లి కూతురు చంద్రమండలం మీద సైట్ కొనుక్కున్నారట. మీరు చాలా మంది చదివి ఉంటారు, భూమండలం మీదే సైట్లు లేక బాధపడుతుంటే ఏమండి, భూమండలం మీదే నిలువు చోటు లేక ఫుట్పాత్ల మీద అక్కడ పడుకుంటున్నారు, చంద్రమండలం మీద సైట్ కొంటావా, నిన్ను ఎవరు తీసుకెళ్తారు అక్కడికి, కోట్లు అంతరిక్ష నౌక మీద వెళ్ళడానికి కోట్ల రూపాయలు, నువ్వు సైట్ కొన్నది వేల రూపాయలు, నన్ను చెప్పమంటారు వీళ్ళ భవిష్యత్తు ఏంటో. మీరు రాసేసుకోండి పర్వాలేదు, వీళ్ళు వెళ్ళటం ఉండదు. ఆ ఎకరో స్థలం వీళ్ళకి దక్కదు. అసలు చంద్రుడి మీదకి ఎవరు వెళ్ళలేరు. అంతరిక్ష నౌకలు శాటిలైట్స్ దిగి అక్కడ పరీక్షలు చేస్తున్నాయి, ఏమైనా గనులు ఉన్నాయేమో. చాలామంది ప్రపంచ దేశాలు అంటున్నారు ఇండియాకి కాసులు పడ్డే ఏటి సైట్లు అమ్ముకోడనక, లేదా గనులు బంగారం కానీ వెండి కానీ వజ్రాలు కానీ దొరుకుతాయా, భూమి మీద దొరికినవే పేదవాడి వరకు రానివ్వటం లేదు, డబ్బున్న వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు కొట్టేస్తున్నారు అదంతా, అంతే కదండి. రాజశేఖర్ రెడ్డి గారి తండ్రి రాజారెడ్డి గారు కడపలో బాక్సైట్ గనులు ఉన్నాయనే సంగతి తెలుసుకొని చాలా ఎకరాలు కొనేశాడు, అందుకే కదా వాళ్ళు కోటీశ్వరులు అయిపోయారు. పలానా పొలంలో తవ్వుకుంటే రత్నాలు వజ్రాలు దొరుకుతున్నాయంటే పాపం ఈ అమాయకులందరూ పరిగెత్తుకొని వెళ్ళిపోతారు, తట్లు బుట్టలు పట్టుకొని ఏరుకోవడానికి వజ్రాలు దొరుకుతాయని ఈ మధ్యన పేపర్లో చదువుతున్నారు కదా. ఎక్కడ చంద్రుడు, ఎకరం స్థలం ఎక్కడా, వీళ్ళకి తీసుకెళ్ళి కొలిసిచ్చినోడు ఎవడు, చుట్టూ ప్రహారీ వేయడానికి కాంట్రాక్టర్ ఎవరు, సందు దొరికితే బిజినెస్ అండి. అరణ్యాల్లో అరణ్యాలు ఉంటాయి కదండీ, పాడేరు అరకు చింతపల్లి ఈ సైడ్ రండి, మొత్తం నక్సలైట్ ఏరియా అండి అంతా. ఐరన్ గనులు మ్యాంగనీస్ గనులు ఉన్నాయి, చెట్లు కొట్టుకొని పక్షులు కొట్టుకొని జంతువులు వేటాడి నాకులు అలములు తిన్న ఎందరో కొండవాళ్ళు ఉన్నారండి అక్కడ. అడవి మా తల్లి అంటారు పాప వాళ్ళు, అడవట వాళ్ళ తల్లిట. వీళ్ళకి తల్లి అధికార పార్టీకి దోపిడీ, తవ్విసుకు వెళ్ళిపోతున్నారండి. శ్రీ 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 గాలి జనార్దన్ రెడ్డి
భారతీయ జనతా పార్టీలు పట్టుకొని గనులన్నీ తప్పుకొని జపనీస్కి చైనాస్కి అమ్మేస్తున్నాడు. మరి అడవి తల్లిని నమ్ముకున్న వాళ్ళేమయ్యారు? చెట్టు పుట్టకపోయి ఉండడమే. ఈ భూమి మీద మన పక్కనే ఉన్న అడవిలో ఉన్న వాళ్ళకి దొరకని చోటు చంద్రమండలం మీద తీసుకెళ్ళేవాళ్ళెవరు? కొలిసేవాళ్ళెవరు? బౌండరీ రాళ్ళేసేవాళ్ళెవరు? నీకు ఇల్లు అక్కడ కట్టేది ఎవరు? ఏంటి వీళ్ళందరూ కట్టేస్తారనుకుంటున్నారా మీరు? ఎవరు అక్కడికి వెళ్ళరు, ఎవరు అక్కడ ఇల్లులు కట్టరు. మీరు రాసుకోండి, ఇది ఒక పెద్ద దంద. భూమి మీద దందాలు ఎలా జరుగుతాయి? రౌడీజం. అమెరికా వాడు ఫ్లాట్లు వేసేటువంటి అగ్రరాజ్యం అనే అందుకదిగా పెద్ద రౌడీ, ప్రపంచానికి పెద్ద రౌడీ. అమెరికా వాడు ప్రపంచానికి పెద్ద రౌడీ. ఎక్కడో అమాయకులు తెలంగాణలో పుట్టారు, ఒక పల్లెటూరులో. 35 లక్షలు పెట్టి సైట్ కొనుక్కున్నారు. వీళ్ళకి ఒరిజినల్గా సైట్ ఎక్కడుందో వీళ్ళకి తెలియదు. ఏదోడు చూపించేది నీ సైట్ అంటే నమ్మటమే. దేవుని పిల్లలారా, బాప్తిస్మము అనేది ప్రపంచంలోకి ఎలా వెళ్ళిపోయిందంటే ఒక పెద్ద అబద్ధంగా వెళ్ళిపోయింది. ఇంకా అబద్ధాన్నే నమ్ముతున్నారు అందరూ. నికోదేం అంటున్నాడు, అందుకు నికోదేం అంటున్నాడు, యేసుప్రభు ఏమన్నాడు, ఒకడు తిరిగి జన్మించితేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడు అని అన్నా అని. అందుకు నికోదేము పరిసయుడు అంటున్నాడు, ముసలివాడైన మనుష్యుడు మళ్ళా తల్లి గర్భంలో ఎలా జన్మించగలడు అంటే అర్థం కాలేదన్నమాట. ఇతనికి అర్థం కాలేదు. అప్పుడు యేసు అంటున్నాడు, ఒరే నాన్న, మళ్ళా అమ్మ గర్భంలోకి నువ్వు వెళ్ళనవసరం లేదు. నీళ్ళున్నాయి కదా, ఆ నీటి మూలంగా ఆ నీటిలో నువ్వు మునగాలి. పుట్టాలి అంటే పుట్టక ముందు కనబడతారండి ఎవరైనా? పుట్టక ముందు కడుపులో ఉన్నప్పుడు కనబడతారా అండి? అమ్మ కడుపు ఎత్తుగా ఉంటుందే తప్ప కనబడ్డ కదా. అమ్మ కడుపులో నుంచి బయటకు వచ్చిన తర్వాత పుట్టాడు అంటాం. అలాగే నీళ్ళ లోపలికి వెళ్ళాలి. నీళ్ళ లోపలికి వెళ్ళాలి. ముంచుతున్నప్పుడు కాలు కానీ చెయ్యి కానీ కనిపించకూడదు బయటికి. నీళ్ళల్లో ముంచినప్పుడు కాళ్ళు కానీ చెయ్యి కానీ బయటకు కనిపించకూడదు. పుట్టక ముందు ఎలాగ కనబడరో నీళ్లలోకి వెళ్ళినప్పుడు బయటికి కనిపించకూడదు. బాప్తిసం ఇచ్చేటప్పుడు చెయ్యని ఎత్తి పైకి ఎత్తేస్తారు, కాలనే పైకి ఎత్తేస్తారు. పొరపాటున బాప్తిసం అయిపోయిందని కానీ దించేశారా బయటికి, ఈవిడ పరలోకానికి వెళ్ళదు. ఎంత డేంజరో మీరు ఆలోచించారా? ఇప్పుడు ఎంత డేంజరో ఆలోచించారా? అసలు నీ శరీరం నీళ్ళలో మునిగిపోవాలి అంటే మునిగిపోయే అంతటి నీళ్ళలో
నువ్వు దిగాలి. నిన్ను ముంచిన వాళ్ళు నీ శరీరంలో ఏ పార్టు కనబడకుండా ముంచాలి, అది సమాధి. ఏమండి, మన శవాన్ని బాధేటప్పుడు ఒక వేలు బయటకు ఉండిపోయింది అనుకోండి, ఒప్పుకుంటామా? అలా ఉండకూడదనే మనకు ఒక బాక్స్, ఆ బాక్స్కు మేకులు, దాని మీద మట్టి, దాని మీద సిమెంట్ దెమ్మ, ఇంకేం కనిపిస్తుంది? సమాధి అంటే అది. నీళ్లలో కూడా సమాధి. మరి పెళ్లికి తీసేసుకున్నవాడు సంగతి, మీరు మళ్ళా బాప్తిసం పొందకపోతే పరలోకానికి వెళ్ళరు. మా అమ్మవాళ్ళు నా అనుభవం ఎప్పుడు చెప్తుంటారండి, కొత్త సంవత్సరం వచ్చిందని చిన్నప్పుడు నన్ను తీసుకెళ్ళి, ఒరే కొత్త సంవత్సరం రా, కొత్త జన్మరా అంటున్నారు వీళ్ళు. బైబిల్ కాదు అది, కొత్త జన్మ అనేది బైబిల్ బైబిల్ మాట కానీ కొత్త సంవత్సరం అనేది బైబిల్లో లేదు. ఇప్పుడు తీసేసుకోవాలి నాయన, తెల్ల బట్టలు వేసుకోవాలి బాప్తిసం తీసుకున్న తర్వాత అని హ్యాపీ న్యూ ఇయర్ రోజున దించేశారండి, నెలలోకి దించేసి బాప్తిసం ఇచ్చారు. కొత్త జన్మ అంటే ఏటో నాకు అర్థం కాలేదు, పిల్లని కదండి, నాకు తెలీదు. అమ్మా నాన్నలు బలవంతం. కొంతకాలం తర్వాత బైబిల్ చదువుతుంటే ఇదంతా తెలియకుండా దిగానా నేను అనిపించింది నాకు. ఇదంతా తెలియకుండా దిగానా, అయితే నేను బాప్తిసం పొందాలి. నేను తిరిగి పుట్టటంలో తప్పు జరిగింది, నా మనసుకు తెలీదు అది, నేను అర్థం చేసుకోలేదా వాళ్ళ మాటలు. అప్పుడు మళ్ళా బాప్తిసం తీసుకున్నానండి. రెండోసారి తీసుకోవచ్చు, తెలుసు కదండి, మొదట తప్పు అయిపోయింది అనుకోండి రెండోసారి తీసుకోవచ్చు. 99 సార్లు తప్పు అయిపోయింది అనుకోండి నీ బాప్తిసం, 100వసారి అయినా పొందాలి పరలోకానికి వెళ్ళాలంటే. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం. అక్కడ 6 బాప్తిసం పొందడానికి పౌలు గారు ప్రశ్న వేస్తారు 6 మొదటి వచనం నుండి. అపొల్లో అనేటటువంటి ధర్మశాస్త్ర పండితుడు కొరింది పట్టణంలో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, పౌలు పై ప్రదేశాలన్నీ తిరిగి ఎఫ్సి పట్టణానికి వచ్చాడు. కొందరు శిష్యులు, వాళ్ళు శిష్యులే, మేము క్రైస్తవులం అయిపోయాం అనుకున్నారు వాళ్ళు. అంతే కదండి, బాప్తిసం పొందావా, క్రైస్తవుల మీరు, క్రైస్తవులు అండి మేము, క్రైస్తవులు బాప్తిసం పొందాం. కొందరు శిష్యులను చూచి, మీరు నమ్ముకున్నారు కదా, దేవుణ్ణి నమ్ముకున్నారు కదా, నమ్ముకున్నప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా. అబ్బో, ఇది ఒకటి ఉందేటి, నమ్ముకున్నప్పుడు పరిశుద్ధాత్మను పొందుతామనే నమ్మకం కూడా ఉండాలా?
నమ్ముకున్నప్పుడు పరిశుద్ధాత్మను పొందుతామని ఎక్కడుంది? ఇది మూసేయకండి, రెండో అధ్యాయానికి వెళ్ళండి. బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. అపోస్తల కార్యం 2:38. పేతురు అడుగుతున్నాడు, మీరు బాబు మారు మనసు పొందాలి, ముందు మనసు మార్చుకోండి. బాప్తీసానికి ముందు మనసు మార్చుకోవాలి. ఊరికే వెళ్ళి నీటిలో దిగిపోవడం కాదు. ఇక్కడ ఒక కొత్త పాయింట్ ఉంది. కండిషన్స్ అన్నీ జాన్సన్కి ఆపరేషన్ చేసేటప్పుడు రాగానే థియేటర్లకు తీసుకెళ్ళిపోరు, 10 రోజులు పడుకోబెట్టి ట్రీట్మెంట్ ఇస్తారు. ముందు ఆపరేషన్ చేయటానికి నీ బాడీ సహకరిస్తుందా సహకరించదా? నీవు నిద్ర మాత్రలు మత్తు మందులు ఏవైనా వాడుతున్నావా? వాడిని అడిగిన ప్రశ్నలండి. నీవు ఎవరినైనా ప్రేమించి మానసికంగా వ్యధ చెందుతున్నావా? ఇవన్నీ మైండ్కి సంబంధించినవి, హార్ట్కి సంబంధించినవి. పది రోజులు టెస్టులన్నీ చేశారు. 10 రోజుల తర్వాత వాడు ఆపరేషన్ చేసే ఏరియా అంతా శుభ్రం చేశారు. అక్కడున్న ప్రతి చిన్న వెంట్రుకను గీసేశారు. ఏటనుకున్నారు? స్టెప్స్ అంటారు ఇట్లని. స్టెప్స్ అంటారు వీటిల్ని. నిన్ను బతికించటానికే ఇన్ని స్టెప్స్ ఉంటే, ఇన్ని టెస్టులు ఉంటే, ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటే పరలోకానికి వెళ్ళడానికి నీకేం టెస్టులు వద్దా? వెళ్ళిపోతావా? అందరూ అదే అనుకుంటున్నారండి, నేను చచ్చిపోతే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతానా? కన్ను మూస్తే తెరుస్తుంది నువ్వు ఎక్కడికి వెళ్తావు. అక్కడికి వెళ్ళిపోయి గిజ 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 కొట్టుకుంటుంటావు. చాలామంది కనబడుతుంటారు వెలుగు సామ్రాజ్యంలో. అక్కడ కనబడ్డాడు ధనవంతుడికి అబ్రహాం గారు, లాజరు గారును. వాడి ఇంటి ముందు లాజరు ఉన్నాడు కనుక పోల్చుకున్నాడు. మనం కూడా అక్కడికి వెళ్ళిపోయాక వాళ్ళు మన చర్చ్ మెంబర్సే కదా అనిపిస్తుంది నీకు. అవును, మరి నేనేట ఎక్కడున్నాను? అదే చర్చ్ మెంబర్నే. నీకు రూల్స్ రెగ్యులేషన్ లేవు చిట్టి కన్నా నేను పరలోకానికి వెళ్ళిపోతాను, నేను బస్సు ఎక్కితే మా ఊరు వెళ్ళిపోతాను, నేను ట్రైన్ ఎక్కితే మా ఊర్లో దిగుతాను అనుకుంటున్నావా? ఎక్కడున్నాయన? మీరు మారు మనస్సు పొందాలి అన్నాడు పేతురు గారు. ఇక్కడ మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము మీ పాపాలన్నీ పోవాలి అని అనుకుంటే ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందండి. మొదటి కండిషన్ ఏంటిది? మారు మనస్సు పొంది. రెండు, పాపాలు పోవాలి అంటే. 3, బాప్తీస్వం అప్పుడు నీళ్ళలోకి దిగండి. నీళ్ళలోకి దిగుతారే పైకి వస్తారా? అప్పుడు ఏం జరుగుతుందో చెప్తున్నాడు చూడండి అక్కడ. అప్పుడు మీరు
ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు అనే వరం మీ మీదకి వస్తుంది కనబడదది వరం వచ్చిన తర్వాత మరి డ్యాన్సులు చేయరు కేకలు చేయరు అల్లరికి కత్తకాడు కదా పరిశుద్ధాత్మ దేవుడు యేసుప్రభు బాప్తిసు పొందడానికి యోర్దాన్ నదిలోకి వెళ్ళాడు కదా యోహాన్ చేత బాప్తిసు పొందడానికి బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు దిగడట పావుర ఆకారంలో మత్తయిసువార్త మూసేకండి దీన్ని ఇప్పుడు ఉన్నదాన్ని మూసేకండి మత్తయిసువార్త మూడో అధ్యాయం 16వ వచనం మత్తయిసువార్త మూడో అధ్యాయం 16వ వచనం యేసు బాప్తిసం పొందిన వెంటనే 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 మీరు బాప్తిసం పొందిన వెంటనే మీరు ఏమనుకున్నారు నీ పై నుంచి ఎదుచి దిగినట్టు మీకు ఏం అనిపించలేనట్టుగా మీకు ఉంది కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీ మీద దిగాడు ఎంత దృష్టి వండి మనకది ఏమండి ఒకప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రకృతి మీద కాపలా కాశాడు అగాధ జలములపైన అల్లాడే ఆ పరిశుద్ధాత్మ దేవుడే నువ్వు ట్యాంకులో నుంచి నీటిలో నుంచి బయటకు వస్తావే నీ మీదకి దిగుతాడు పరిశుద్ధ బాప్తీసం యేసుప్రభు బాప్తీసం పొందిన వెంటనే నీళ్లలోకి ఒడ్డుకొచ్చాడు నీళ్ల లో నుండి నీళ్ల లో నుండి ఇక్కడ ఒక స్టెప్ పడింది అంటే బాప్తీసం తీసుకోవడానికి నీళ్ల లోనికి వెళ్ళవలెను బాప్తీసం అయిన తరువాత నీళ్ల లో నుండి బయటకు రావలెను ఇదిగడ సమాధి అసలు నీళ్లలోకి వెళ్ళకుండా బాప్తీసాలు ఇచ్చేస్తున్నారు తెలుసా మీకు తెలిసిన వాళ్ళు చెయ్యెత్తితే తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలుసు నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకటి రెండు మూడు నాలుగు వెరీ గుడ్ తెలిసిన వాళ్ళు ఉన్నారు ఓకేనాయన ఆరసియం వాళ్ళు లూథరన్ మిషన్ వాళ్ళు ఆర్సియం చర్చిలు లూథరన్ చర్చిలు ఉన్నాయా వాళ్ళు ఆర్సియం వాళ్ళైతే పుట్టిన 8వ రోజుని చర్చికి తీసుకెళ్ళి అక్కడ నీళ్లలో ఫాదర్ చేయి ముంచి స్ప్రింక్లింగ్ జల్లుతాడు అసలు ఈ బిడ్డకు మారు మనసు అంటే తెలుసా ఈ చంటి పిల్లకి మారు మనసు అంటే తెలుసా తెలీదే నీళ్ళలోకి వెళ్ళాలని తెలుసా తెలీదే బాప్తీసం ఎందుకు తీసుకుంటున్నానని తెలుసా తెలీదే ఏమీ తెలియకుండా లూథరన్స్లోను ఆర్సియంలోను స్ప్రింక్లింగ్ ఏమండి మీరు బైబిల్ విన్నారు వాళ్ళ దగ్గర ఉన్నది ఈ బైబిలే మీరు మర్చిపోకూడదు వాళ్ళ దగ్గర ఉన్నది ఈ బైబిలే మరి ఈ బైబిల్లో మనం చదువుతున్న వాడు చదవరా వాళ్ళు ఎందుకు చదవరంటే వీళ్ళకు ముందటి తరాలలో ఉన్న గురువులు
వీళ్ళకు కొన్ని సిద్ధాంతాలు రాసేశారు. మనుషులు కల్పించిన పద్ధతులు. ఆ సిద్ధాంతాల పేరు ఏం పేరు? మనుషులు కల్పించిన పద్ధతులు. కనుక నీళ్లు చల్లకూడదు. యోహాను సువార్త 3:23. యోహాను సువార్త 3:23. సలీము దగ్గర నున్న సలీము అనే ఒక ప్రాంతం ఉంది. ఆ సలీం అనే ప్రాంతంలో ఐనోనను ఒక స్థలం ఉంది. సలీం అనే ప్రాంతంలో ఐనోను అనే ఒక స్థలం ఉంది. ఆ స్థలంలో ఏమున్నాయట? నీళ్లు విస్తారముగా ఉండెను. సరే, ఎందుకు చెప్తున్నాడు బైబిల్లో ఈ మాట? తర్వాత కనుక నీళ్లు విస్తారముగా ఉన్నాయి, కనుక నీళ్లు విస్తారముగా ఉన్నాయి కనుక యోహాను అక్కడ బాప్తిస్మములు ఇచ్చుచుండెను. ఇప్పుడు మీకు లైట్ ఎలగాలి. మునగడానికి నీళ్లు విస్తారంగా ఉండాలా, చిలకరించడానికి నీళ్లు విస్తారంగా ఉండాలా? మునగడానికే ఉండాలి. స్నానానికి మీకు నీళ్లు విస్తారంగా ఉండాలా, తడిగుడతో ఉళ్ళు దురుచుకోవడానికి నీళ్లు విస్తారంగా ఉండాలా? గొడ్డ నీటిలో పెట్టి పిండేసి ఒళ్ళు దుడిసేసుకొని పౌడర్ రాసేసుకుంటారు, కంపు. స్నానం చేయండి నాయన. నడినెత్తు నుండి అరికాళ్ళ వరకు రోజుకు 2 పూట్ల మీ దగ్గర గబ్బు కంపు కొట్టకుండా శుభ్రంగా స్నానం చేయండి. నీళ్లు విస్తారంగా ఉండాలి. చాలామంది దీనికి వెళ్ళడానికి చిన్న చెంబుతో నీళ్ళు పట్టుకెళ్తారు. ఏమి శుభ్రత అండి! అలా చూడగానే ఆశ్రయించుకుంటానండి. స్నానం చేయడానికి బకెట్లతో నీళ్ళు ఉండాలి. శుభ్రపరచుకోవడానికి బకెట్తో నీళ్ళు ఉండాలి. చెంబులతోని సీసాలతోని కాదు. అశుభ్రత పాటిస్తారు ఎక్కువ మంది. అశుభ్రత అందుకని రాగానే నాకు ముక్కు ఆపరేషన్ అయిన తర్వాత ముందు కంపు కొట్టేస్తుంటుందండి. ఎవరైనా వచ్చారనుకోండి, కంపు వచ్చేస్తుంటుంది. నాకు అర్థమైపోద్ది, దూరంగా ఉండనంట, దగ్గరకు కూడా రాను మనం. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎన్ని కోట్ల బ్యాక్టీరియా క్రిములు ఉన్నాయో తెలీదు. కరోనా లేకపోయినా మాస్క్ వేసుకు వస్తాను, ఎందుకు నా భయం నాది. 73 ఏళ్ళ ముసలోడిని. మీరు మంచి యవ్వనంలో ఉన్నారు, అర్థమైందా? మీలో ఏ ఒక్కరు స్నానపానాలు లేకపోయినా
ఈగలు తిరిగినట్టు బ్యాక్టీరియా తిరుగుతుంటది మీ చుట్టూ. బాప్తిసం తీసుకోవడానికి నీళ్ళు ఎలా ఉండాలట? ఐనో సలీము దగ్గరనున్న ఐనోనను స్థలములో నీళ్ళు విస్తారముగా ఉండెను గనుక యోహాను కూడా అక్కడ బాప్తిసం ఇచ్చుచుండెను. జనులు వచ్చి బాప్తిసం పొందుతున్నారు. మనల్ని ఎవరైనా ట్యాంకులో బాప్తిసం పొందారు అనుకోండి, ఆ నీళ్లు వాడొద్దంటాను, వదిలేయమంటాను. ఆ నీళ్లు వదిలేయండి, వాడు బ్యాక్టీరియా అంతా అందులో దిగుతుంది. అవి మీరు గిన్నెలు తోవునా, మీరు అన్నం తిన్న గిన్నెలు తోవునా, గ్లాసులు తిన్న గిన్నెలు తోవునా, పనులు వచ్చి ఏం చేస్తారండి? నీరు కావాలి, అది మంచి నీరా చెడ్డ నీరా వద్దళ్ళకి, అది సరిగా తోమరు పనివాళ్ళు. మళ్ళా పట్టుకుందాం, దేవుడు పుష్కలంగా నీరిచ్చాడుగా, ఆ ట్యాంకులో నీళ్ళన్నీ వదిలేయమంటాను. ఎందుకంటే మీరు బాప్తిసం తీసుకుని బయటికి రాగానే ఆ నీటి కలర్ మారిపోద్ది, అంటే అంత పరిశుభ్రతలో ఉన్నారన్నమాట మీరు. క్లీన్లీనెస్ ఇస్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. దేవుడి తర్వాత పరిశుభ్రతే ముఖ్యం. పరిశుభ్రత ఉండండి, పళ్ళు బాగా తోముకోండి. ఇలగిల కనీసి వచ్చేస్తారండి పొక్కళించుకొని. నాకు చాలా కోపం అండి వాళ్ళని చూస్తే. చక్కగా రత్నాల్లాంటి పళ్ళు ఇచ్చాడు దేవుడు, ఆ జంతువులకు పసిపెక్కిపోయినట్టుగా పళ్ళు తోము. కుక్కలు కానీ సింహాలు కానీ పులులు కానీ ఈసారి చూడండి, అటు పళ్ళు పసుపుకు ఉంటాయి, ఎందుకంటే తోమవు కనుక. తిన్నదంతా పళ్ళుకి సందుళ్ళు పట్టేస్తుంటుంది. మీరు సరిగా పళ్ళు తోమలేదు అనుకోండి, కారెక్కిపోతాయి, నలుపు అయిపోతుంటాయి, ఎరుపు అయిపోతుంటాయి, కదిలిపోతుంటాయి, ఊడిపోతుంటాయి. బ్యాక్టీరియా మీ చిగుళ్ళలోకి వెళ్ళిపోద్ది. బ్యాక్టీరియా మన చర్చిలో ఒకరిద్దరికి పళ్ళ క్యాన్సర్ ఉంది. డాక్టర్ చూడగానే చెప్పేసింది, ఈమెకు పళ్ళ క్యాన్సర్ ఉంది, పళ్ళన్నీ ఊడిపోతే ముందు తీయించుకోమని చెప్పండి అని. వెంటనే 20,000 ఇచ్చి, నేనండి చర్చి మెంబర్ కదా, పని చేస్తుంటుంది, కష్టపడుతుంటుంది, 20,000 ఇచ్చి అమ్మాని పళ్ళు తీయించుకొని పళ్ళు కట్టించుకోను. ఎప్పటికీ పళ్ళు తీయించుకోలేదండి, 20,000 అయిపోయండి. ఇంకా ఆవిడ ఎవరో తెలుసుకోవాలంటే పేరు చెప్పకూడదు కదా, ఎవరితోనైతే దగ్గరికి వెళ్ళి మాట్లాడతారో గప్పును కొడతది, అప్పుడే మీరు అలర్ట్ అయిపోండి. పరిశోధించండి, మీరు ఎవరా ఎవరా అని ఎంక్వైరీలు చేసి అడగండి. ఆరోగ్యమరా, మీ ఆరోగ్యాన్ని దాచుకోండి, మీ కళ్ళను దాచుకోండి, దేవుడు పెట్టాడవి. మీ ముక్కును దాచుకోండి, మీ చెవులు దాచుకోండి, దేవుడు తన చేతులతో కట్టిన దేహం ఇది, శరీరం దేవుడు కట్టాడు, దాన్నెందుకర్రా కంపు చేసేస్తారు? తలగజ్జి మొలగజ్జి ఒంటిగజ్జి ఓ గోక్కోవడమే గోక్కోవడమే గోక్కోవడమే,
గోకర్ అంటే నాకు మరి నా కంట్లో పడ్డారనుకోండి, అమ్మ బాబు అనుకున్నా. సబ్బులు ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు, శాంపూలు ఇచ్చాడు, ఇవన్నీ వాడిన తర్వాత పౌడర్ కొట్టండి, సెంట్ పూసుకోండి పోనీ. ఏమీ లేకుండా పౌడర్ కొట్టేస్తే పౌడర్ పాయిజన్ అయిపోద్ది మీ ఒంటి మీద. అదొక విచిత్రమైన వాసన వస్తుంది నీ కంపుతో ఏకీభవించి. కనుక మీ శరీరాన్ని జాగ్రత్తగా దాచుకోండి. అయినోనన్న స్థలమున నీళ్లు విస్తారంగా ఉన్నాయి, లేకపోతే ఒకరిని ముంచిన ట్యాంకులోను ఈ 30 మందిని ముంచామనుకోండి నీళ్లు నలుపైపోతాయి. దేవుడి దయవల్ల మనకు ఒకరిద్దరు తగులుతున్నారు బాప్తిసానికి, అవునా? మన ట్యాంక్కి ఒకరు కానీ ఇద్దరు కానీ లక్కీ మీరు. మన ట్యాంకుకి ఒక 50 మంది రెగ్యులర్ అనుకోండి, నీళ్లు నల్లగా మారిపోతాయి. అంటే స్నానపానాలు చేయలేని వాడు దిగిపోతున్నారన్నమాట. ఎలాగా బట్టలు తడిచిపోతాయని మాపీసుకుని బట్టలు వేసుకొని దిగుతున్నారన్నమాట. ఇవన్నీ సీక్రెట్ నిజాలు. మంచి పరిశుభ్రమైన బట్టలతో దిగండి. పైకొచ్చిన తర్వాత పరిశుభ్రమైన బట్టలు వేసుకోండి. నూతన జన్మ. ఏమంటే అప్పుడే పుట్టిన బిడ్డకి ఒరే మసిగుడ్డ తీసుకురా దీని మీద కప్పేద్దాం అంటారా? అప్పుడే బిడ్డ పుట్టింది అనుకోండి, అరే మన పొయ్యి దగ్గర ఉన్న మసిగుడ్డ తీసుకొచ్చారా దీనికి కప్పేద్దాం. అప్పుడు నీకు కొత్త బట్ట కావాలి నీ కూతురు నీ కొడుకు కనుక. వద్దండి. కనుక బాప్తిసం తీసుకోవడానికి నీళ్లు విస్తారంగా ఉండాలి. అందుకే సమాధి చేయుట ఊరు ఊరంతా వచ్చిందంటే ఎంతమంది వచ్చారు? విస్తారంగా జలాలు ఉన్నాయి కనుక ఎంతమందిని ముంచినా మురికావు కనుక జనులు వచ్చి బాప్తీసం పొందుచుండరు. ఎంత బాగా రాశాడండి. 3వ అధ్యాయానికి వెళ్ళిపోతాం. అపొస్తల కార్యాలు. మీరు మారు మనసు పొంది 2వ అధ్యాయం 38 అపొస్తల గారు 2వ అధ్యాయం 38 మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు అప్పుడు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఎంత గొప్ప భాగ్యం అండి. ఏమండి ఇవన్నీ తెలియకుండా మీరు బాప్తిసం తీసేసుకున్నారనుకోండి, మరలా తీసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఒకవేళ బిఫోర్ బాప్టిజం నీ బాప్టిజం సరైనది కాకుండా కానీ చచ్చిపోయావో నరకగుండంలో ధనవంతుడి పక్కకి వెళ్ళిపోతావు కేకలేయడానికి. నరకగుండంలో ధనవంతుడి పక్కకి వెళ్ళిపోతావు. అందుకే పౌలుకు యేసుక్రీస్తు కనబడి వెలుగుగా ఇతన్ని అనని ఇంటికి తీసుకెళ్ళమంటాడు. అపొస్తల కార్యాలు 22వ అధ్యాయం చివరిగా, అపొస్తల కార్యములు 22వ అధ్యాయం 16వ వచనం. కనుక నీవు తడబ చేయట ఎందుకు ఎవరంటున్నారు? పైకి పైకి చూడండి. 12వ వచనం నుంచి అంతటి ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడు అక్కడ కాపురమున్న యూదులందరి చేత వారందరి చేత మంచి పేరు పొందిన అననీయ అని ఒక ఆయన పౌలు గారి దగ్గరకు వచ్చి అట్టాడట, సౌలా
సహోదరుడా దృష్టి పొందుమని నాతో చెప్పగా రా నువ్వు పోగొట్టుకున్న దృష్టి నీకు వస్తుంది పొందు అన్నాడు. ఆ గడియలోనే పౌలు కళ్ళు తెరవబడ్డాయి. అతన్ని చూచాను అననీని. అప్పుడు అతడు మన పితరుల దేవుడు తన చిత్తము తెలుసుకొనుటకు ఆ పరిశుద్ధుడైన క్రీస్తుడైన నీతిమంతుని చూచుటకు ఆయన నోటి మాటను విన్నావు. నీవు హింసించిన యేసుని అన్నాడే ఆ మాటను విన్నావు. కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి సకల మనుషుల దగ్గర ఆయనకు సాక్షివై ఉండు. కనుక నువ్వు వెళ్తున్నావు కనుక ప్రజల మధ్యకి కనుక నువ్వు ఆలోచించొద్దు. నువ్వు తడవ చేయొద్దు. నువ్వు తడవ చేయుట ఎందుకు? లేచి ఆయనకు ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపాలు కడుగుకో. నువ్వు తడవ చేయొద్దు, తొందరగా లే, తొందరగా లే, నువ్వు తడవ చేయొద్దు, తొందరగా లే, తొందరగా లే, నువ్వు బాప్తిస్సు పొంది నీ పాపాలు కడిగేసుకో, బాప్తిస్సు పొంది నీ పాపాలు కడిగేసుకో, బాప్తిస్సు పొంది నీ పాపాలు కడిగేసుకో, బాప్తిస్సు పొంది నీ పాపాలు కడిగేసుకో. బాప్తిస్మము పొందితేనే కాని పాపాలు కడగబడవు. ఎవరైనా బైబిలు ప్రకారము బాప్తిస్మం పొందకపోతే వాళ్ళందరూ మరలా బాప్తీసం పొందాలి. అపొస్తల కార్యం 19వ అధ్యాయం. మరలా వాళ్ళు బాప్తీసం పొందాలి అంటే రెండోసారి పొందొచ్చా అండి? పొందొచ్చు, రెండోసారి పొందొచ్చు. మొదటిసారి ట్యాబ్లెట్ వేసుకున్నావు జ్వరం బాగలేదు, మళ్ళీ రెండోసారి వేసుకో, అయినా బాగలేదు, మూడోసారి వేసుకో, అంతేనా? ఇప్పుడు ఏం చదువుతాడు చూడండి బైబిల్లో, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయంలో మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు బాప్తీసం ఇచ్చే ముందు చెప్పలేదు బాబోయ్. మరి పేతురు గారు ఏమన్నారు? మీరు బాప్తీసం పొందుడి అప్పుడు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అని పేతురు గారు చెప్పారు కదా. మరి అలా చెప్పాలి కదా సేవకులు, భక్తులు చెప్పాలి కదా. అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తీసం పొందుతారని వారిని అడుగగా పౌలు యోహాను గారి దగ్గరికి అందరూ లైన్లో వెళ్ళిపోతుంటే మేము కూడా అయినో నన్ను స్థలానికి వెళ్ళిపోయామండి బాబు, ఆ లైన్లో నిలబడి అందరూ తీసుకుంటున్నారు, మేము కూడా వెళ్ళిపోయాం ఆ ఏట్లోకి, మాకు కూడా అక్కడ ముంచేశారు అని చెప్పారు వాళ్ళు. యోహాను బాప్తీసం బట్టి అని చెప్పిరి. అప్పుడు పౌలు అంటున్నాడు, యోహాను తనక వెనుక వచ్చిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలెనని ప్రజలతో చెప్పుచు మారు మనస్సు పొంది బాప్తీసం పొందవలెనని చెప్పాడు. వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున మరలా బాప్తీసం పొందిరి. రెండో సరే మొదటిసారి పొందేసామండి, ఇక మేము పొందని అవసరం లేదండి అనుకున్నారా? ఇక మీ పరలోకానికి వెళ్ళని అవసరం లేదు. బాప్తీసమే అనుకున్నారు మీరు, చూసారా ఎంత చిన్నది అనుకున్నారో దాన్ని. పెళ్ళిళ్ళకి బాప్తీసాలు తీసుకున్నారు, చిలకరింపులు బాప్తీసాలు తీసుకున్నోళ్ళు, బలవంతంగా బాప్తీసాలు తీసుకున్నోళ్ళు ఎవరైనా ఉంటే మరలా మీరు బాప్తీసాలు తీసుకోండి, లేకపోతే కన్ను మూసారా ధనవంతుడు పక్కనే జబ్బ మీద చేతులు వేసుకొని నిలబడతారు. బుర్ర వేడెక్కిపోయి ఉంటుంది. సెలవు.